2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప, ఆ పక్కన ఉన్న కర్నూలు, తర్వాత రెడ్డి సామాజిక వర్గ ప్రభావం, ఒకవైపు బీసీ బెల్ట్ ఎక్కువగా ఉన్న డిఫరెంట్ కమ్యూనిటీ బలమైన నెల్లూరు, అలాగే తూర్పు ప్రాంతం ఉత్తరాంధ్రలో విజయనగరం, ఈ 4 జిల్లాలను కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ విపరీతమైన వేవ్, టీడీపీ కంచుకోటలు కూడా బద్దలైపోయాయి. తెలుగుదేశం పార్టీలో మంచి పేరున్న నాయకులు కూడా ఓడిపోయారు. అశోక్ గజపతిరాజు గారు లాంటి వాళ్ళకు కూడా ఓటమి తప్పలేదు. సరే, ఇప్పుడు మిగిలిన 3 జిల్లాలు తర్వాత చెప్పుకుందాం. కానీ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం, అది గాలి వలన వచ్చిన బలమా, గాలి ఓటంలో గెలుప, లేదంటే ఆ నాయకులకి ముందు నుంచి అంత బలం ఉందా అని ఆ తర్వాత చర్చ మొదలవుతూ వస్తుంది. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని గాలి బుడగలు పేలినట్టు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వాస్తవ బలం ఏంటి అనేది వస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటే నెల్లూరు జిల్లాలో దాదాపు ఒక 4 నుంచి 5 నియోజకవర్గాల్లో వైసీపీ బలం కోల్పోతున్న పరిస్థితులు వస్తుంది. అది కూడా టీడీపీ ఏదో లేస్తుంది, టీడీపీ విపరీతమైన బలం పుంజుకుందని కాదు. టీడీపీ యాక్చువల్లీ వాస్తవంగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి అంత బలం లేదు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకులు కూడా యాక్టింగ్ తప్ప శ్రద్ధగా గ్రౌండ్ లెవెల్లో చేసే వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరు లేరు, ఒక రకంగా చాలా తక్కువ మంది. సరే, మరి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఏమైందంటే, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనవ రామనారాయణ రెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకుడు, దాదాపుగా 2.5 దశాబ్దాల నుంచి రాష్ట్ర రాజకీయాలను స్టడీ చేశారు, మంత్రిగా పనిచేశారు, సీనియర్ ఎమ్మెల్యే ఆ జిల్లాలో. ఆయన గతంలో మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక 3-4 ఎమ్మెల్యేలకి పడదు, గ్యాప్ ఉన్నమాట వాస్తవం. అందులో ఆనవ రామనారాయణ రెడ్డి గారితో గ్యాప్ ఉన్నమాట వాస్తవం. కాకాని ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో గ్యాప్ ఉన్నమాట వాస్తవం, ఇతరత్ర. సో అందుకే ఆ తర్వాత ఎలాగోలో అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి అయిపోయింది, ఇప్పుడు దిగిపోయి ఆయన మాజీ మంత్రి అయ్యారు. ఒకనొక సందర్భంలో ఆనవ రామనారాయణ రెడ్డి గారే చెప్పారు, వచ్చే ఎన్నికల్లో మా ఆనం ఫ్యామిలీ పవర్ ఏంటో చూపిస్తాము అని. అది మంత్రి గారిని ఉద్దేశించే, మంత్రి అనిల్ కుమార్ గారిని ఉద్దేశించే ఆ మాటలు అన్నారు. సరే, అది పక్కన పెట్టేస్తే, రీసెంట్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అనిల్ కుమార్ గారు ఒక కామెంట్ చేశారు నిన్న. నేను మంత్రిగా ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నాకు ఎంత సపోర్ట్ చేశారో నేను కూడా ఆయనకు రెట్టింపు సపోర్ట్ చేస్తాను అని చెప్పి సెటైర్ వేశారు. నిజానికి సర్వేపల్లి నియోజకవర్గంలో అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు గత 3 సంవత్సరాల్లో అడుగు పెట్టాల మంత్రి హోదాలు బికాజ్ ఆఫ్ గ్యాప్స్. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుద్ది అని అనిల్ కుమార్ గారు చెప్పిన మాటకి అర్థం కావచ్చు. అలా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనవ రామనారాయణ రెడ్డి గారికి పార్టీ పట్ల, జిల్లాలో నాయకుల పట్ల అసంతృప్తి ఉంది. ఇప్పుడు మాజీ మంత్రికి, తాజా మంత్రికి పడట్లేదు. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆ అసంతృప్తి ఉన్నప్పటికీ ఆయన పక్క జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్ కాబట్టి పార్టీలో ఉంటారు, డెడికేటెడ్గా పనిచేస్తారు ఆయన వరకు. కాకపోతే ఇప్పుడు నెల్లూరు సర్వేపల్లి వెంకటగిరి, అలాగే ఇటువైపు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి కూడా అసంతృప్తి ఉంది. ఆయన పట్ల ఆ నియోజకవర్గంలో కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు అసంతృప్తి ఉంది. ఒకనొక సందర్భంలో ఆయన ఇంటి దగ్గరే వైసీపీ నాయకులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఆయనకు వ్యతిరేకంగా. సో ఇది పార్టీ జిల్లా నాయకులు కావాలని చేస్తున్నారని వరప్రసాద్ గారు కామెంట్ చేసిన సందర్భం కూడా ఉంది. సో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో గూడూరులో డిఫరెంట్, అక్కడ టీడీపీ వైసీపీ కలిసిపోయి పనిచేస్తున్నాయి అనే టాక్ మొదలైంది. అలా గూడూరులో పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా వైసీపీ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో గ్యాప్స్, అధికార పార్టీ మధ్య గ్యాప్స్ ఎక్కువగా ఉండడం, అవి కూడా బహిర్గతంగా ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకోవడం, ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో కాస్త ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చి పెడుతుంది. వీటన్నిటికీ మించి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిలో కూడా ఒక అంతర్గత అసంతృప్తి ఉంది. సో ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో చేటు చేస్తాయేమో అనే భయం ఇప్పుడు ఆ జిల్లా నాయకులను వెంటాడుతుంది. అయితే మొత్తం ఎక్కువ డ్యామేజే ఉండదు. నిజానికి నెల్లూరు జిల్లాలో వైసీపీ స్ట్రాంగే, 2014లో కూడా 6 గెలుచుకుంది. సో స్ట్రాంగ్గానే ఉంటుంది. కాకపోతే ఒక 4 పోయినా పోయినట్టేగా, అదే ఇప్పుడు ఆ భయమే ఆ జిల్లాను వెంటాడుతుంది. సో ఏం జరుగుతుందనే చూడాలి. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మరో 10 మందికో 20 మందికో ఖచ్చితంగా షేర్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ మాత్రమే మనం ప్రజెంట్ చేస్తాం. నా కంటెంట్లో తప్పులుంటే కామెంట్ చేయండి, లేదా నా నెంబర్ ఉంటుంది ఛానల్ అబౌట్ దిస్ ఛానల్ అనే పక్కనే ఉంటుంది కదా, దానిలో నా నెంబర్ ఉంటుంది, నాకు కాంటాక్ట్ అవ్వండి.
ఎప్పుడైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా రెస్పాండ్ అవుతా. యూట్యూబ్ ఛానల్స్ లో పొలిటికల్ విశ్లేషణలు చెప్తూ ప్రజలతో మన వ్యూయర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్న ఏకైక ఛానల్ మందే. పొలిటికల్ విశ్లేషణ చెప్పే వాళ్ళు ఎవరు మొహం చూపిస్తారు తప్ప వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి అనేది ఎవరు. కానీ నేను మాత్రం ఇస్తాను, బికాజ్ ఆఫ్ నేను సబ్స్క్రైబర్స్ ని నమ్ముకొని ఛానల్ నడుపుతున్నాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్తో నేను టచ్లో ఉండాలి కాబట్టి నా నెంబరు ఓపెన్గానే పెడుతున్నా. థ్యాంక్ యూ, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.